సైబర్ నేరాల్లో ఇదో రకం. లేని ఉద్యోగాన్ని సృష్టించాడు, ప్రతీ నెల ఆ పోస్టుకి జీతభత్యాలు చెల్లించాడు, ఆ డబ్బంతా తన అకౌంట్కే మళ్లిస్తూ వచ్చాడు. చివరికి ఏమైంది? ఆ కేటుగాడి మోసం బట్టబయలైంది. విషయం తెలుసుకున్న తోటి ఉద్యోగులు అవాక్కయ్యారు. ఈ కేసు లోతుల్లోకి వెళ్లే కొద్దీ పోలీసులకు కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. మొన్నటి వరకు శర్మ ది గ్రేట్ అన్నారు, ఇప్పుడు శర్మను చూసి టెన్షన్ పడుతున్నారు. ఇంటి దొంగకే తాళాలు ఇచ్చినట్లయింది. సైబర్ నేరం కూపిలాగుతున్న పోలీసులు. కొన్ని కొన్ని నేరాలు చాలా టెక్నికల్ గా ఉంటాయి, వెంటనే అర్థం కావు. కృష్ణా జిల్లా మచిలీపట్నం సబ్ ట్రెజరీ కార్యాలయంలో జరిగింది అలాంటి క్రైమే. ఇక్కడ న్యాయశాఖకు చెందిన ఓ విభాగంలో గుమాస్తాగా పనిచేసే శర్మ ఆన్లైన్ మోసానికి పాల్పడ్డాడు. శర్మకు కంప్యూటర్ నాలెడ్జ్ ఎక్కువ. ప్రస్తుతం ప్రభుత్వ కార్యకలాపాలు ఆన్లైన్లో జరుగుతుండటంతో ట్రెజరీ కార్యాలయంలో చాలా మంది శర్మ సాయం తీసుకునేవాళ్లు. కంప్యూటర్ తరహా పనులను శర్మకు అప్పగించేవాళ్లు. చివరకు జీతాలు, చెల్లింపులు, లెడ్జర్ నమోదు పనులు కూడా శర్మకే ఇచ్చారు. నలుగురి నోట్లో నాలుగులా మెలుగుతూ శర్మ కుట్ర పన్నాడు. ఓ కొత్త పోస్టు సృష్టించాడు. దానికి నెల నెల జీతం చెల్లిస్తున్నట్లు లెడ్జర్ రాసేవాడు. ఆ జీతాన్ని తన అకౌంట్కి మళ్లించుకునేవాడు. కొన్నేళ్లుగా ఈ తంతు సాగుతోంది. ఇప్పటి వరకు 39 లక్షలకు పైగా దోచుకున్నట్లు సమాచారం. ఇటీవల జీతం తీసుకున్న ఓ ఉద్యోగి తనకు జీతం రాలేదని మళ్లీ బిల్లు పెట్టాడు. ఆ క్రమంలో ఉద్యోగులు ట్రెజరీ బిల్లుల్ని, లెడ్జర్ను క్రాస్ చెక్ చేశారు. దాంతో శర్మ భాగోతం బయటపడింది. సబ్ ట్రెజరీ ఆఫీసర్ నాగేశ్వరరావు శర్మపై చిలకలపూడి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. రెడీగా ఉన్న రికార్డ్స్లో ఇంత దొరికింది, మళ్ళీ ఇంకా ఫర్దర్ ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఒక కమిటీ మీటింగ్ జరిగింది. ఆ కమిటీ కాపీ సంబంధించినందరికీ సప్లై చేయడం, పోలీస్ స్టేషన్ కూడా సప్లై చేయడం. రంగంలోకి దిగిన పోలీసులు శర్మను అరెస్ట్ చేసి 2 వారాల రిమాండ్కు తరలించారు. అయితే ట్రెజరీలోని కొందరు ఉద్యోగులు తనకు సహకరించినట్లు శర్మ పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. దాంతో పోలీసులు ఎక్కడ తమను టార్గెట్ చేస్తారోనని టెన్షన్ పడుతున్నారు ఉద్యోగులు. 406, 409, 420, 466, 477, 471 and 477 దీని మీద ఇతను జుడిషియల్ రిమాండ్ కూడా పంపించడం జరుగుతుంది. మొత్తం మీద ఇతను చేసిన ఫ్రాడ్ లాస్ట్ 2014 నుంచి సుమారు 40 లక్షలు ఫ్రాడ్ చేశాడు. మంచివాడు కదా అని చనువిస్తే ఇంత పని చేశాడు శర్మ. అతని అక్రమాలు వెలుగులోకి రావడంతో తోటి ఉద్యోగులంతా ఉలిక్కి పడ్డారు. ఇన్నాళ్ళు ఇలాంటి వాణ్ణి నమ్మామా అనుకుంటూ ముక్కును వేలేసుకుంటున్నారు.